हाई फ्रेंड्स ओके ना हाई फ्रेंड्स वीडियो मनम कोडिंग डीकोडिंग टॉपिक संबंधी सेकंड वीडियो मन डिस्कस क्वेश्चन कंप्लीट टीएस तेलंगाना स्टेट 2016 जगह मेन्स सो एसई मेन्स आधार कोडिंग डीकोडिंग टॉपिक प्रश्न मैं डिस्कस अंदर भाग फर्स्ट क्वेश्चन एयरटेल सीकेटी वीजीएन का कोड चयड़नचो रिलायंस की कोड पदम अड़ा ओके ना सो एयरटेल सीकेटी वीजीएन का कोड चयड़नचो रिलायंस की कोड पदम अड़ा सिंपल रास्क फर्स्ट एयरटेल एआईआर टीईएल एम राशि सीकेटी वीजीएन सो ए वन सी थ्री प्लस टू I9 11 प्लस टू 18 20 प्लस टू सॉरी टी 20 22 प्लस टू 5 7 प्लस टू 12 14 प्लस टू सो लॉजिक ईच एंड एव्री लेटर प्लस टू टू ऐडी अदे विधा रिलायंस रिलायंस प्लस टू अंटे आर एस टी टी तो स्टार्ट एफ जी टीजी तो स्टार्ट टीजी तो एन अन्नाई सो एल एम एन एन टीजीएन टीजीएन एनाई अन्नाई सो नेक्स्ट आई जे के नेक्स्ट एबीसी नेक्स्ट एन ओ पी नेक्स्ट सी डी ई ई एफ जी पीईजी अन्नाई ओके राइट सो इकड़ी टीजीएनके नेक्स्ट सीपीईजी टीजीएनके सीपीईजी ऑप्शन बी इज द परफेक्ट आंसर मंचा चूस चूड़ टीजीएनके पीसीईजी सीपीईजी या पीसीईजी कंफ्यूज कावद्दु सो काबट्टी ऑप्शन बी इज द परफेक्ट आंसर एंटी लॉजिक एंटी प्लस टू लॉजिक ओके प्लीज नोट डाउन सो सेकंड प्रॉब्लम कार टिन बोटलनु वरसगा 364-182-7561 गा कोड चेस्ते कांट्राक्टर की कोड अन्नाडु दीनि चूडंडि अर्थमैपोतुंदि डैरेक्ट कोडिंग सीएआर मात्लाडद्दु सीएआर 364 सो नेक्स्ट टीआईएन टीआईएन एंटि नेक्स्ट 182 नेक्स्ट बोट बीओएटी BOAT बोट ఏంటిది 7561 सो 7561 ఒకసారి చూడండి రైట్ ఏకి 6 టికి 1 టికి 1 సో కాబట్టి డైరెక్ట్ కోడింగ్ అంటారు దీన్ని అదే విధంగా మనం దేనికి ఫైండ్ చేయాలి కాంట్రాక్టర్ కి ఫైండ్ చేయాలి కాంట్రాక్టర్ కి ఫైండ్ చేయాలి ఇది టిఎస్ 2016 టీఎస్ఎస్ఐ ఫైనల్ 2016 వచ్చిన క్వశ్చన్ సో కాంట్రాక్టర్ సి ఏంటిది 3 ఓ ఏంటిది 5 ఎన్ ఏంటిది 2 టి ఏంటిది 1 ఆర్ ఏంటిది 4 ఏ ఏంటిది 6 సి 3 టి 1 ఓ 5 ఆర్ 4 3 5 2 1 4 త్రీ ఫైవ్ టూ వన్ ఫోర్ త్రీ ఫైవ్ టూ వన్ ఫోర్ త్రీ ఫైవ్ టూ వన్ ఫోర్ రెండు ఉన్నాయి ఒకటే ఒకటి ఉంది కాబట్టి అదే ఆన్సర్ ఎందుకు త్రీ ఫైవ్ టూ వన్ ఫోర్ సిక్స్ త్రీ వన్ ఫైవ్ ఫోర్ మొత్తం కూడా చెక్ చేసుకున్నాం సో మొత్తం చెక్ చేసిన గదే ఓకేనా సో ప్లీజ్ నోట్ డౌన్ ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా బాక్స్ను సిడిపిక్యూవైజెడ్గా చూసిచ్చే సూచిస్తే హీరోని సూచించే పదంలోని చివరి రెండు అక్షరాలు ఏవి అన్నాడు ఓకేనా ఒక విధమైన కోడ్ బాక్స్లో బాక్స్ని ఈ విధంగా రాసిండు అయితే హీరోని సూచించే పదంలోని చివరి రెండు అక్షరాలు చివరి రెండు లెటర్స్ ఏవి అంటాడు రైట్ సో బాక్స్ చూడండి బిఓఎక్స్ బాక్స్ సో ఇక్కడ సిడి అంటే బి తర్వాత నెక్స్ట్ టూ ఏంటి సిడి ఓ తర్వాత నెక్స్ట్ ఓ తర్వాత నెక్స్ట్ ఏంటి పిక్యూ నెక్స్ట్ ఎక్స్ తర్వాత నెక్స్ట్ ఏంటిది ఎక్స్ తర్వాత నెక్స్ట్ ఏంటిది వైజెడ్ సిడి పిక్యూ వైజెడ్ అదేవిధంగా హీరో హెచ్ఈఆర్ఓ
సో మనకు లాస్ట్గా అంటే మనకు మన కంటెంట్ కావాలంటే మన లాస్ట్ మన ఆన్సర్ కావాలంటే లాస్ట్ తీసుకుంటే అయిపోయాయి. లాస్ట్ ఏంటిది ఓ, ఓ తర్వాత నెక్స్ట్ ఏంటిది పి కామా క్యూ, పీక్యూ వస్తుంది. సో చివరి రెండు అక్షరాలు ఏవి అంటే ఏంటిది పీక్యూ ఆన్సర్ అవుతుంది, దట్ ఈస్ ఆప్షన్ సి. లేదు ఇదంతా తెలుసుకో, ఇక్కడ నుంచి నువ్వు స్టార్ట్ చేసినా కూడా హెచ్ ఐజే ఈ ఎఫ్జి ఆర్ ఎస్టి మనకేం టూ మార్క్స్ ఇవ్వడు, నువ్వు ఎక్స్ట్రా చేసినా కదా లేదు ఫోర్ అయితే ఫోర్ మార్క్స్ ఇస్తాను లేదు, ఏం లేదు. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది చివరి రెండు అక్షరాలు ఏవి. సో హీరోని ఈ విధంగా పైన దాని లెక్క కోడ్గా వేస్తే, పైన దానికి సంబంధించిన డైరెక్ట్ కోడ్ అట్లా రాస్తే హీరోలు నెక్స్ట్ లాస్ట్కు ఓకే ఏమైతే రెండు లెటర్స్ వస్తాయి, ఓ నుంచి పీక్యూ అనే రెండు లెటర్స్ వస్తాయి, దట్ ఈజ్ ఆప్షన్ సి. సో ఈ రకంగా అప్రోచ్ అవ్వడం ఇంపార్టెంట్, దీంతో మనకు అవసరం లేదు. సో ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఒక విధమైన కోడ్ భాషలో ఢిల్లీ, ఢిల్లీని సిసిఐడిడిగా కోడ్ చేస్తే బాంబేని ఏ విధంగా కోడ్ చేయవచ్చు, బాంబేని ఏ విధంగా కోడ్ చేయవచ్చు అని అన్నాడు. ఢిల్లీ రాసుకో. సో ఢిల్లీని ఎట్లా రాసిండు, సిసిఐడిడి. నెంబరింగ్ ఇంపార్టెంట్, 4 5 12 8 9. నెక్స్ట్ 3 3 9 4 4. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది -1 -2 -3 -4 -5. సో కంటిన్యూస్ ఇంక్రీజ్ అవ్వకుండా పోయింది. అదేవిధంగా బాంబే, సో బాంబే బాంబే, సో బాంబే అంటే బి ఎంత, B2O15 M13 మళ్ళీ సేమ్ B2A1 నెక్స్ట్ Y25. లాజిక్ ఏంటిది -1 -2 -3 -4 -5 -6. ఓకేనా, రైట్. సో ఇక్కడ 2 -1, సో 2 - 1 అంటే ఏంది, ఏతో స్టార్ట్ అవుతుంది, సో ఏతో స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇది రెండు వేనే, ఓకేనా. నెక్స్ట్ 15 - 2 అంటే 13 అంటే ఏంటిది ఎమ్తో స్టార్ట్ అవుతుంది, ఏఎమ్. సో ఏఎమ్ ఇస్ ద ఆన్సర్, దట్ ఈజ్ ఆప్షన్ బి. ఏ మిగతా చూసుకోవాల్సిన అవసరం లేదు మనకు, ఏది ఆన్సర్ వచ్చింది ఆల్రెడీ బి, ఏఎంజే ఎక్స్విఎస్. లేదు చూద్దామంటే చూద్దాం, ఏఎంజే ఎక్స్విఎస్. ఇక 13 - 3 అంటే 10 అంటే ఏంటిది జే, ఇంకా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ B-2, సో B-2 అంటే ఏంటిది, సారీ B-4 అంటే బ్యాక్ రావాలి. సో బి కంటే ముందు ఏ, ఏ కంటే ముందు జెడ్, జెడ్ కంటే ముందు వై, వై కంటే ముందు ఎక్స్. సో కాబట్టి ఎక్స్. సో నెక్స్ట్ A-5 అంటే జెడ్ వై, జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ వి -5 అంటే నెక్స్ట్, ఓకేనా, రైట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది 25 - 6 ఎంత 19 అంటే ఏంటిది ఎస్ ఏఎంజే ఎక్స్ విఎస్. నేను ఏం చెప్పిన, ఓన్లీ ఫస్ట్ 2 లెటర్స్ తోటే, నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి ఓన్లీ ఫస్ట్ 2 లెటర్స్ తోటే మనకు కన్ఫామ్ అయిపోయింది. ఇదంతా మనము టైం పెంచుకోవడం అంతే, నీ మీద నీకు నమ్మకం ఉంటే ఇక్కడనే కన్ఫామ్గా అవ్వచ్చు, ఆప్షన్ బికి వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దట్ పాయింట్. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, సో ఫిఫ్త్ క్వశ్చన్, ఒక విధమైన కోడ్ భాషలో జీబ్రా, ZEBRA జీబ్రాని 5210236గాను రాస్తే కోబ్రాని, అదే విధమైన కోడ్ భాషలో కోబ్రాని ఏ విధంగా రాయవచ్చు అన్నాడు. సో ఒక విధమైన కోడ్ భాషలో జీబ్రాని 5210236 2గా రాస్తే కోబ్రాని ఏ విధంగా రాయవచ్చు అన్నాడు. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఏంది అంటే ఒక్కసారి చూడండి, జీబ్రా ZEBRA. సో జెడ్ ఎంత 26, ఈ ఎంత 5 B2 R18 A1. కానీ అక్కడ ఏమున్నది, అక్కడ ఏముంది 52 ఉన్నది 52 10 2 3 6 2 ఉన్నది. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎట్లయిందంటే 26ని డబుల్ చేయి బాస్, 52 అయింది, 5ని డబుల్ చేయి బాస్, 10 అయింది. సో 2 డబుల్ చేస్తే 4 కావాలి, కానీ 2 కాగానే ఉన్నది. 8ని డబుల్ చేస్తే 36 అయింది, 1ని డబుల్ చేస్తే 2 అయింది బాస్. సో ఒక్కటే ఒక్కటి ఇక్కడ ఏంది అంటే
బి ఒక్కటే చేంజ్ కాలే మిగతా అన్ని డబుల్ అయినాయి ఆల్ఫాబెట్ విత్ రిప్రజెంటేటివ్ నెంబరింగ్ అనేది బి ఒక్కటే చేంజ్ కాలే టూ ఉంటే టూ ఏ ఉంది మిగతా డబుల్ అయింది అంతే సో అదేవిధంగా మనం ఏం రాయాలి కోబ్రా అని చూద్దాం మరి సో COBRA సో సి ఎంత త్రీ ఓ ఎంత ఫిఫ్టీన్ ఓ ఎంత ఫిఫ్టీన్ బి టూ ఆర్ ఎయిటీన్ ఏ వన్ సో దీన్ని కూడా సేమ్ అదే లాజిక్ అప్లై చేసి చూద్దాం మరి త్రీని డబుల్ చేస్తే సిక్స్ ఫిఫ్టీన్ డబుల్ చేస్తే థర్టీ బి అంటే టూ ఎందుకంటే బి చేంజ్ కాలేదు బి ఒక్కటి చేంజ్ కాలేదు కాబట్టి అది టూ నెక్స్ట్ ఆర్ అంత ఎయిటీన్ ఎయిటీన్ అంటే ఏంటి థర్టీ సిక్స్ ఏ అంటే వన్ వన్ డబుల్ చేస్తే ఏంటి టూ ఉన్నదా మరి సిక్స్ త్రీ జీరో టూ త్రీ సిక్స్ టూ సిక్స్ త్రీ జీరో టూ త్రీ సిక్స్ టూ దాట్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద పర్ఫెక్ట్ లాజిక్ ఒకటి ఏంటిది ఇక్కడ డిఫరెంట్గా బి ఒకటి చేంజ్ కాలే మిగతా లెటర్స్ అనేవి డబుల్ అయినాయి వాటి నెంబరింగ్ అనేది డబుల్ అయింది సో కాబట్టి సో ఈ లాజిక్ మనం అప్లై చేయాలి చాలా కేర్ఫుల్ ఉండాల్సి ఉంటుంది రీజనింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ నీకు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ప్రతి ఆన్సర్ మ్యాచ్ అయితే నీకు వచ్చిన ప్రతి ఆన్సర్ అక్కడ మ్యాచ్ అవుతూ ఉంటుంది సో ప్రతి క్వశ్చన్ రీజనింగ్ అంటే అది రీజనింగ్ కాదు లాజికల్ రీజనింగ్ బిహైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ దెర్ ఈజ్ ఏ పర్టికులర్ లాజిక్ మనల్ని కన్ఫ్యూజ్ చేసే లాజిక్ ఉంటుంది సో కాబట్టి సో ప్లీజ్ కీప్ దట్ పాయింట్ ఇన్ యువర్ మైండ్ ఆచితూచి అడిగేది ఆలోచించి అడిగేయాలి ఓకేనా ఆలోచించి చేయాలి ఓకేనా సో కాబట్టి సో ఇవన్నీ ప్రీవియస్ బిట్సే ఇంకా చేస్తాను కోడింగ్ అండ్ డీకోడింగ్ పైన ఇంకా నాలుగు వీడియోలు చేయడానికి సిద్ధం సో ప్లీజ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్